తపగిన బాబే అల్తరాయ్ వాళ్ళు ఎల్పేర్లేరా ఆ అమ్మా ఓర్ నాయనో నిన్న అబద్ధాలా ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను నిజం చచ్చిపోద్దేమో నాన్న చిన్న భయంతో అయ్య బాబోయ్ నన్ను వదిలేయండిరా ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను అది కాదు మాయ్యా వద్దురా మూడు అబద్ధాలకే 30 మోషన్ సైని నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా దండం పెడతాను ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ సరే ఒరే మేనలుడు చెప్పు మాయ్యా ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా ఒరే బండి స్టార్ట్ చేయరా ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా నీకవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవననుకున్నావా చంపేస్తా జాగ్రత్త మాట్లాడవంటే నోరు పడిపిందా నిన్నేదే నన్ను అవాయిడ్ చేస్తావే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే అయిపోయింది ఇవాళ్ళతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా వింటున్నావా ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు సినిమాలు షాపింగ్లు బేకరీలు బొచ్చు బొగడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా హే విను నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు నన్ను లవ్ చేయాలంటే ఓ మై గాడ్ ఇదంతా కల మమ్మీ తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయని చెప్పావు నిజంగానే నిజమవుతాయా ఖచ్చితంగా నిజమవుతాయి అర్థమైందా నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తా తెలుసుకో చావో ప్రేమో బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ ఆఫ్ చాలా వైలెంట్ గా ఉంటుంది చూసుకో ఓ మై గాడ్ ఇలాంటి కళ్ళు వచ్చింది
కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను. అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబూయ్ ఇలా తలుచుకోగానే అలా ప్రతీక్ష అవుతున్నాడు ఏంటి? వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై అంతే. దేవుడా దేవుడా. వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు. I'm getting so scared. Please, hello, can I help you? Indu kanta tension. Inka Kishor garu 10 days daga college kraal. Na tension Kishor garu gurinchi kade. A Sri garu college kuda vachesadu. Paiga chetulo katti kuda undi. Na kala nijam avutundemo ani okate bhayanga unde. Confused cheyaku. Clarity ga cheppu. Aina Sri ning manchi friend e kada. Abba, ippudu sodantha cheppala. Yellow gala vani ikkada nunchi pampinchave. Please, please. Nuvvu maaru. Da. Sri ante nuve na? Yeah. శ్రేయా నిన్ క్యాంటీన్ కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా? యా షీ ఇస్ ఫైన్. ఓకే థాంక్యూ. సో నైస్ ఆఫ్ హిమ్ రే. అమ్మయ్యా సార్ మీ ఫ్లోర్ వచ్చింది దిగుతారా? సారీ భోజనం చేస్తున్నా. ఓయ్ ఎందుకు తినాలి దింపేశా? నాకు తెలుసు నీ ఎద్ద విషయాలు. శ్రేయా నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 మినిట్ మాట్లాడాలి. ఏయ్ లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి? పిచ్చి విషయాలు వైకు. ముందు లిఫ్ట్ ఆన్ చేయి లేదంటే అందరిని పిలుస్తాను. మమ్మీ మమ్మీ. శ్రేయా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏయ్ ఏంటే నువ్వేదన్నా ప్రాబ్లం లో ఉన్నావని నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో. నాతో మాట్లాడు. రే నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే. డైరెక్ట్ గా వచ్చుకోండి. ఎట్టకారం కాదురా రే. సీరియస్ గా చెప్తున్నా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు. ఏదన్న ప్రాబ్లం లో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడు అయితే పెళ్ళైందన్నప్పుడు ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్ మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? Shreya message chesthe I don't want to talk with you na. Sorry ra chinna pillani kada kshaminchu. Aa cheppu emaindi neeku? Sen naaku telusu Sri nee koopam elantido. Edo maatladalano? Straight ga konni questions adugutanu, answer cheppu chaalu. అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు. పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. ఏ అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. హలో నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్ లో ఎంటర్ అయింది పెళ్ళైన వాళ్ళ, ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశావు అంతే. నేను నమ్మను. మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిప్ ఉండదు. ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్ లవ్వా? ఒక పెళ్లి కాని ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళైందని చెప్తాడా? అలా చెప్తే బుద్ధున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా?
పెళ్లి కాకపోయినా పెళ్ళైంది అని చెప్తున్నానంటే నీ తొక్కల ఫ్లాట్ కోసం కాదు. ఆరు సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు, అందుకే అలా చెప్పా ఇలా దబ్బులు తింటున్నా. సరే తప్పుగా అనుకోకు, నేను ఇప్పటి వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది, అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను, ఓకేనా? ప్రామిస్. నీ మీద నా అంతట నేనుగా నీకు ఐ లవ్ యు అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరి ఇంకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్? ఏదో సినిమాలో విన్నాలే. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం.